తాగడానికి నీరు లేక ఇబ్బందులు పడుతున్న ఆ గ్రామస్తుల కష్టాలు తీర్చడానికి చేపట్టిన మంచినీటి ట్యాంక్ నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో ఆ గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. విశాఖ జిల్లా పెద్దబయలు మండలం బొండపల్లి పంచాయతీలో గల దొరవీధి గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 39 కుటుంబాలకు నీరు అందించాలని వెలుగు ప్రాజెక్ట్ ద్వారా 9 లక్షలు వెచ్చించి ఏడాది క్రితం వెలుగు సీసీలుగా పనిచేసిన జగదాంబ భవానీ అనే ఇద్దరు వ్యక్తుల ఆధ్వర్యంలో ఈ పనులు ప్రారంభమయ్యాయి. అయితే వారు మధ్యలోనే వేరే ప్రాంతానికి బదిలీ కావడంతో అప్పటికే సగం పూర్తి చేసిన మంచినీటి ట్యాంక్ పనులు నిలిచిపోవడంతో పాటు ట్యాంకు నిర్మాణానికి పనిచేసిన కూలీలకు సైత్మా డబ్బులు ఇవ్వకపోవడంతో ఆ గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామస్తులందరికీ మంచినీటి సౌకర్యం ఇవ్వాలి. దొరవీధి గ్రామస్తులకి మంచినీటి సౌకర్యం ఇచ్చేంత వరకు పోరాడదాం. దొరవీధి గ్రామస్తులందరికీ మంచినీటి సౌకర్యం ఇవ్వాలి. మాకు మంచినీటి సౌకర్యం కల్పించాలి. దొరవీధి గ్రామస్తులైన మాకు మంచినీరు సౌకర్యం కల్పించకపోవటం దుర్మార్గం. పని చేసినటువంటి కూలీ డబ్బులు ఇవ్వాలి. పని చేసిన కూలీ డబ్బులు వెంటనే కాంట్రాక్ట్ ఇవ్వాలి. వశాంత, పెదబయలు మండలం బొండపల్లి పంచాయతీ దొరవీధి గ్రామంలో 39 కుటుంబాలకి వాలంటీర్గా పనిచేస్తున్నాను. అయితే వాటర్ ట్యాంకు మాకు 2 సంవత్సరాల క్రితం శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన తర్వాత గ్రామస్తుల చేత మాకు కూలీ చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత ట్యాంకు పూర్తి కాలేదు. దాని కారణంగా మాకు ట్యాంకు పూర్తి చేసి గ్రామస్తులకి కూడా అమౌంట్ ఇప్పిస్తారని కోరుకుంటున్నాను.